హాయ్ అండి, నమస్తే. నేను మీ రూత్. వెల్కమ్ బ్యాక్ టు రూత్ కిచెన్. ఈరోజు వీడియోలో బ్లాక్ కరెంట్ ఐస్ క్రీమ్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇప్పుడు ఒక గిన్నెలో ఒక కప్పు పచ్చిపాలను వేసుకోవాలి. పాలు అనేది నేను ఇక్కడ ఫుల్ ఫ్యాట్ క్రీమ్ని యూస్ చేస్తున్నాను. అలాగే ఇందులోకి 2 టేబుల్ స్పూన్ చక్కెరని వేసుకోవాలి. చక్కెర నిండుగా కాకుండా ఇలా లెవెల్ చేసుకొని తీసుకోవాలండి. దాని తర్వాత 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. పౌడర్ ఇంగ్రీడియంట్స్ ఇలా పైనుంచి లెవెల్ చేసుకొని తీసుకోవాలి. దీన్ని కరెక్ట్ మెజర్మెంట్ అంటారు. ఇందులోకే 1/2 కప్ మిల్క్ పౌడర్ని కూడా వేసుకోవాలి. ఈ అన్నిటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి. లంప్స్ లేకుండా స్మూత్గా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్లో ఫ్లేమ్లో కంటిన్యూస్గా ఇలా కలుపుకుంటూ 7 to 8 మినిట్స్ దాకా ఉడికించుకోవాలి. ఇందులో మనం కార్న్ఫ్లోర్ వేసుకున్నాం కదండి, అందుకే మనం ఇది ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా, 8 మినిట్స్ అయిపోయింది. ఇలా బబుల్స్ వస్తున్నాయి కదండి, ఇలా బబుల్స్ వచ్చిన దాకా మనం దీన్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇలా కలుపుకుంటూ చల్లగా చేసుకోవాలి, ఎందుకంటే పైనుంచి మలాయి కట్టుకుని ఉంటుంది. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో 1 కప్ విప్పింగ్ క్రీమ్ని వేసుకోవాలి. విప్పింగ్ క్రీమ్ని 6 మంత్స్ దాకా ఎలా స్టోర్ చేసుకోవాలో వీడియో షేర్ చేశాను, మీరు తప్పకుండా చూడండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. విప్పింగ్ క్రీమ్ అనేది కేక్స్లో ఐస్ క్రీమ్స్లో చాలా యూజ్ అవుతుంది. మీరు అప్పుడప్పుడు కేక్స్ చేసుకుంటారంటే మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది, మీరు తప్పకుండా చూడండి. ఇప్పుడు సాఫ్ట్ పీక్స్ వచ్చిన దాకే బీట్ చేసుకోవాలి. సాఫ్ట్ పీక్స్ వచ్చిన దాకా బీట్ చేసుకున్నాను. చూస్తున్నారు కదా, ఇలా క్రీమ్ని ఎత్తినప్పుడు ఈ క్రీమ్ అనేది లైట్గా బెండ్ అవ్వాలి. దీన్ని సాఫ్ట్ పీక్స్ అంటారనమాట. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్ దాకా కండెన్స్ మిల్క్ వేసుకుంటున్నాను. కండెన్స్ మిల్క్ని ఈజీగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో వీడియో షేర్ చేశానండి, మీరు తప్పకుండా చూడండి. ఇప్పుడు ఉడికించిన పాలు మిక్చర్ని కూడా ఇందులోకి వేసేసుకోవాలి. బ్లాక్ కరెంట్ ఐస్ క్రీమ్ తయారు చేసుకోవడానికి నేను ఇక్కడ బ్లాక్ కరెంట్ క్రష్ని తీసుకున్నాను. ఇది చాలా ఈజీగా అవైలబుల్ అవుతుందండి. 60 రూపీస్లో తీసుకున్నాను నేను ఇది. ఇలా క్రష్ తెచ్చి పెట్టుకున్నారంటే మీరు కేక్లో ఐస్ క్రీమ్లో ఈజీగా యూస్ చేయొచ్చు. వచ్చే వీడియోస్లో బ్లాక్ కరెంట్ కేక్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. నేను ఇక్కడ 1/3 కప్ బ్లాక్ కరెంట్ క్రష్ని వేసుకుంటున్నాను. ఇది వేసుకున్న తర్వాత మీరు ఏ ఎసెన్స్ కూడా వేసుకోవడం అవసరం లేదండి. ఇక్కడ నేను కొద్దిగా కలర్ కోసం పర్పుల్ ఫుడ్ కలర్ యూస్ చేస్తున్నాను. లిక్విడ్ అయినా జెల్ అయినా ఏదైనా మీరు యూస్ చేయొచ్చు. ఇప్పుడు అన్నీ కలిసిపోయేంత వరకే బీట్ చేసుకోవాలి. ఓవర్ బీట్ చేసుకోకూడదండి. 1/2 సెకండ్ కోసం బీట్ చేసుకుంటే చాలు. చూస్తున్నారు కదా, ఇప్పుడు స్పాటులాతో కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. నేను ఇక్కడ కొన్ని బ్లాక్ కిస్మిస్ తీసుకున్నాను, 1 to 2 టేబుల్ స్పూన్ దాకా. వీటిని 1 గంట కోసం నీళ్ళలో నానపెట్టుకున్నాను. కట్ చేసైనా మీరు వేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఇందులో కాకుండా పైనుంచి గార్నిష్ చేసే టైప్లో వేసుకుంటున్నాను. ఇలా ఒకసారి వేసుకున్న తర్వాత ఐస్ క్రీమ్ని ఇలా మధ్యలో ఒకసారి వేసుకున్నారంటే మీరు తీసేటప్పుడు అక్కడక్కడ కిస్మిస్ అనేది వస్తుందన్నమాట. దాని తర్వాత పైనుంచి మళ్ళీ మిగతా ఐస్ క్రీమ్ని వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత పైనుంచి కూడా ఇలా గార్నిష్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ని ఫ్రీజర్లో పెట్టే ముందు ఫ్రీజ్ టెంపరేచర్ని హై కూలింగ్లో పెట్టుకోండి. డిజిటల్ ఫ్రిడ్జ్ అయితే -19లో పెట్టుకోండి. 8 నుంచి 10 అవర్స్ దాకా ఫ్రీజర్లో పెట్టుకోవాలి. నేను ఇక్కడ ఓవర్ నైట్ కోసం పెట్టుకున్నాను. చూస్తున్నారు కదా, చాలా మంచిగా సెట్ అయింది. పైనుంచి కిస్మిస్ అనేది అన్ని కిందకి వెళ్ళిపోయాయండి. ఐస్ క్రీమ్ని సర్వ్ చేసుకుందాం. టేస్ట్లో మాత్రం చాలా బాగుంటుందండి. బయట దొరికే ఐస్ క్రీమ్ కన్నా చాలా టేస్టీగా ఉంటుంది. పైగా ఇందులో మనం ఏ కెమికల్స్ కూడా యూస్ చేయట్లేదు. పెద్దోళ్ళకైనా పిల్లలకైనా చాలా సేఫ్ అండి. వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, ఛానల్ కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.